హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక హెల్దీ బాడీ, ఆరోగ్యంగా ఉండడం కోసం మన ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించవచ్చు. మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే 90% జబ్బులు తగ్గించుకోవచ్చు. వాటిలో తలనొప్పి, గ్యాసు, అసిడిటీ, డయాబెటీసు, హార్ట్ అటాకు, క్యాన్సరు, ఇలాంటి జబ్బులన్నింటినీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు. ఈరోజు ఖర్జూర సహాయంతో మన శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కాలంలో సంపాదించడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు, కానీ వారి ఆరోగ్యం కోసం ఎవరు ఎక్కువగా ఆలోచించట్లేదు. మీరు 3 నుంచి 4 నిమిషాలు ఈ వీడియో చూడడం వల్ల మీ టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు, కానీ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. ఖర్జూర వల్ల కలిగే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు. మన దేశంలో ఖర్జూర ఎక్కువగా పండుతుంది, కానీ దీన్ని ఎవరూ ఎక్కువగా తినరు. ఖర్జూరను వేడి నీటిలో తీసుకున్నట్లయితే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రాత్రి పడుకోవడానికి అర్ధగంట ముందు 3 ఖర్జూరాలను తిని 1 గ్లాస్ వేడి నీరు తాగినట్లయితే అది అమృతంలాగా భావించవచ్చు. దీనివల్ల మీ శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లలకు రాత్రి సమయంలో పడుకున్నాక పక్కలో యూరిన్ పోసే అలవాటు ఉంటుంది. వారికి 3 ఖర్జూరాలను మరియు 1 గ్లాస్ వేడి వాటర్ని తాగించినట్లయితే ఆ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. మీకు హై బీపీ సమస్య ఉన్నవారికి కూడా ఇది రామబాణంలాగా పనిచేస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. హై బీపీ వల్ల తలనొప్పి, చక్కెర రావడం మరియు ఒక్కోసారి హార్ట్అటాక్ కూడా రావడం. మీరు రోజు రాత్రి పడుకునే ముందు అర్ధగంట ముందు 3 ఖర్జూరాలను తిన్న తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చని నీరు తాగినట్లయితే ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. మీ డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది, కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది, అనీమియా వంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో త్వరగా అబ్జర్వ్ అవుతుంది, మీ రెడ్ బ్లడ్ ప్లేట్లెట్స్ని పెంచుతుంది. ఫ్రెండ్స్, ఖర్జూర వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.